Now, traction. ఇది traction కూడా మనకి one of the relaxation techniques. ఇక్కడ ఈ ట్రాక్షన్ లో ఏమవుతుంది అంటే మనకు రెండు కానీ అంతకంటే ఎక్కువ ఎముకలతోటి జాయింట్స్ ఏర్పడతాయి కాబట్టి రెండో వైపులా ఉన్నటువంటి ఎముకల్ని పట్టుకొని వాటిని నెమ్మదిగా సాగదీయట నెమ్మదిగా లాగట ఆపోజిట్ డైరెక్షన్స్ లో రెండు ప్రక్కల ఉన్నటువంటి ఎముకలకి బల ప్రయోగం చేసి రెండింటిని ఆ జాయింట్ లో కొద్దిగా కొంచెం ఎమ్మెల్యే ఎక్కువ అదే కొద్దిగా ఖాళీ వచ్చేటట్టుగా సాగి దానిని మళ్ళీ స్టెబిలైజ్ చేయడం కొద్దిగా తేడాలు వచ్చినప్పుడు జాయింట్ లో అదే మనం లాగి వదిలేస్తే ఆటోమేటిక్ గా అది సర్దుకునేటువంటి అవకాశం మనకి ఉంటుంది అన్నమాట. ఇటువంటివన్నీ కూడా మనకి లింబ్స్ లో చేస్తాము. అట్లాగే స్పైన్ లో ప్రధానంగా మనకి లంబార్ ట్రాక్షన్ సర్వైక మెడ మీద మెడ దగ్గర ట్రాక్షన్ లంబార్ ట్రాక్షన్ త్వరాసిక్ ఇవన్నీ ట్రాక్షన్స్ చేస్తారు. వీటికి ట్రాక్షన్ మెషిన్స్ ప్రత్యేకంగా ఉన్నాయి మనకి ఆటోమేటిక్ గా ఈ బెల్ట్స్ సపోజ్ మనకి మెడ మీద ట్రాక్షన్ ఇవ్వాలనుకోండి స్కల్క్ ఒక బెల్ట్ పెడతాడు తర్వాత షోల్డర్ ఒక బెల్ట్ పెడతాడు ఈ షోల్డర్ బెల్ట్ ఏమో కిందకు లాగుతూ ఉంటుంది ఈ మెడకు బయలుచ్చిన బెల్ట్ ఏమో పైకి లాగుతూ ఉంటుంది రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో బలప్రయోగం చేసి అక్కడ మెడని కొద్దిగా లాగుతూ ఉంటాడు. సో ఇదికి మనకి టైమింగ్ ఇవ్వచ్చు నంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రీక్వెంట్ గా లాగటం వదలటం అట్లాగే మనకి మెషిన్స్ ఉన్నాయి ఎక్విప్మెంట్ ఉంది మనకి ట్రాక్షన్ ఎక్విప్మెంట్ అందులో మనం కమాండ్ ఇచ్చేస్తే ఎవ్రీ 2 seconds లాగి వదిలేయమని చెప్పి మనం వదిలేస్తుంది ఆటోమేటిక్ గా 2 seconds లాగి పట్టుకుని 1 second or 2 seconds లాగి పట్టుకుని వదిలేస్తుంది లాగుతుంది వదిలేస్తుంది మధ్యలో మన గ్యాప్ కూడా ఎంత అనేది కూడా మనం కమాండ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా ఇది జరిగిపోతూ ఉంటుంది. లేదు ఆటోమేటిక్ గా మనకి ఈ మెషిన్స్ మనకి దొరకలేదు వీటిని ఏం చేస్తారంటే మాన్యువల్ ట్రాక్షన్ చేస్తారు. మాన్యువల్ గా ట్రాక్షన్ కూడా కాదు అనుకుంటే వాటికి ఇంకా మాన్యువల్ గా కంటిన్యూస్ గా వాటిని లాగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పుల్లీస్ అరేంజ్ చేసి వెయిట్స్ తోటి పుల్లీస్ తోటి మనం చూస్తూ ఉంటాం మనం కాల్ని పైకి లేపట్టుకొని బాగా కాల్కి ఫ్రాక్చర్స్ అయినప్పుడు బాగా దానికి కట్లు కట్టేసి కాల్ని పైకి లేపి పుల్లీ ఒకటి తగిలిచ్చి దానికి బరువులు పెట్టి కారు ఎప్పుడు పైకి లేపేటట్టుగా చూస్తారన్నమాట. అది మాన్యువల్ గా అంతసేపు పట్టుకోవాలంటే కష్టం కదా దాదాపు కంటిన్యూస్ గా ఉండాలనుకున్నప్పుడు దే యూజ్ వెయిట్స్ అండ్ పుల్లీస్ ఫర్ గివింగ్ ట్రాక్షన్. చూడండి ఇక్కడ వెయిట్స్ అండ్ పుల్లీస్ ఎలా ఇస్తారనే చూడండి కంటిన్యూస్ గా అలా పట్టి ఉంచాలి అలా ట్రాక్షన్ జరిగి ఉంచాలి అనుకుంటే ఇక్కడ నీ దగ్గర మన మెయిన్ గా మనకి నీ దగ్గర ఇక్కడ ట్రాక్షన్ ఇక్కడ పుల్లీస్ ఎలా అరేంజ్ చేస్తారో చూడండి ఇక్కడ పుల్లీస్ వెయిట్స్ ఎలా అరేంజ్ చేస్తారో చూడండి. ఈ రకరకాల ట్రాక్షన్ సింపుల్ ట్రాక్షన్ అని రసెల్ ట్రాక్షన్ అని స్కెలిటల్ ట్రాక్షన్ ఇందులో రకరకాల ట్రాక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఈ ట్రాక్షన్ వల్ల ఏమవుతుంది అంటే రెండు జాయింట్ లో ఉన్నటువంటి ట్రాక్షన్ ఈ పళ్ళ దగ్గర కూడా అన్ని జాయింట్స్ దగ్గర మనం ఇవ్వచ్చు అనమాట. సార్ స్పైనల్ ట్రాక్షన్ ఎలా చేస్తారు స్పైనల్ ట్రాక్షన్ ఇక్కడ సర్వైకల్ రీజియన్ లో మెడ భాగంలో ఇందాక చెప్పినట్టుగా స్కల్ పుర్రెకి బెల్ట్ పెట్టి దాన్ని పైకి లాగుతూ ఉంటే మిగతా భాగం మొత్తం కూడా స్టెబిలైజ్ దాన్ని ఎవరో ఒకళ్ళు పట్టుకొని గట్టిగా వచ్చి స్కల్ దగ్గర బెల్ట్ పెట్టి లాగవచ్చు అనమాట. అది స్కల్ ని పైకి లాగటానికి మెడలో బాగా మెడ బాగా పట్టేసింది మెడ సరిగ్గా తిరగటం లేదు మూమెంట్ సరిగ్గా ఉండటం లేదు బాగా పెయిన్ వస్తుంది అనుకున్నప్పుడు ఈ ట్రాక్షన్ టెక్నిక్ కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వెర్టెబ్రా మొత్తాన్ని కూడా గుంజుతాయి అనమాట మధ్యలో ఖాళీ వచ్చేట్టుగా చేస్తే కొన్ని కొన్ని డిఫార్మిటీస్ వాటంతటా అవి సర్దుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఒక రకమైనటువంటి డివైస్ ఒకటి ఏదైనా ఒక బెల్ట్ లాంటిది స్కల్కి తగిలిచ్చి గట్టిగా లాగేటట్టుగా చూడటం అవసరమైతే కొన్ని ఇన్స్ట్రుమెంట్ కూడా వాడుకోవటం ఇది స్పైనల్ ట్రాక్షన్ ఉండడం. తర్వాత యూ షేప్డ్ బెల్ట్ మనకి మెడకు తగిలిచ్చేటప్పుడు యూ షేప్డ్ బెల్ట్ ఒకటి తగిలిస్తారు మెడకు మళ్ళీ సున్నితంగా ఉండేటట్టుగా మెడకు మళ్ళీ బాగా ప్రెషర్ ఎక్కువ పడకుండా దాని మీద యూ షేప్ గా ఉన్నటువంటి బెల్ట్ ఒకటి మెడకు తగిలించి స్కల్కి అయ్యేటువంటి డ్యామేజ్ ని బాగా తగ్గిస్తూ ఉంటారు అన్నమాట. ఈ రకంగా స్పైనల్ ట్రాక్షన్ అనేది మనం సో ఈ స్పైనల్ ట్రాక్షన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మొబిలైజేషన్ ఆఫ్
సాఫ్ట్ టిష్యూస్ ఆర్ జాయింట్స్, జాయింట్స్ బాగా బిగుసుకుపోయినప్పుడు లేదా జాయింట్స్ చుట్టూ ఉన్న కండరాలు కూడా బిగుసుకుపోయినప్పుడు వాటిల్లో కదలికలను ఇండ్యూస్ చేయడానికి లేదా కదలికల్ని పెంచడానికి తప్పకుండా ఇటు స్పైనల్ ట్రాక్షన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. డీకంప్రెషన్ ఆఫ్ పించ్డ్ నర్వ్ రూట్స్, ఇప్పుడు ఇవన్నీ దగ్గరికి ఎప్పుడైతే ఈ స్పైనల్ కాలంలో ఉన్న వర్టెబ్రే దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో అప్పుడు నర్వ్స్ మీద ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. అది మనం చాలా సార్లు చెప్పుకున్నాం, రెండు సన్నటి రంధ్రాల ద్వారా. అది ఏమాత్రం డిస్లొకేట్ అయినా, అందులో ఏమాత్రం అలైన్మెంట్ లో తేడా వచ్చినా నెరవు మీద ప్రెషర్ పెట్టిపోతుంది. నెరవు మీద ప్రెషర్ పెడితే ఏమవుతుంది, పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి అప్పుడు ఎప్పుడైతే ఈ ట్రాక్షన్ ఉపయోగిస్తారో ఆ నర్వ్స్ మీద ఒత్తిడి కూడా గ్యాప్ పెరుగుతుంది. ఎప్పుడైతే గ్యాప్ పెరిగిందో అప్పుడు నర్వ్స్ మీద ఒత్తిడి తగ్గి ఆ నర్వ్స్ నార్మల్ గా తీసుకొచ్చే అవకాశం కూడా ఈ ట్రాక్షన్ వల్ల. తర్వాత సర్వైకల్ రీజియన్ లో మెడలో స్టెబిలిటీ లేకపోవడం, మెడ అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది కొంతమందికి పేషెంట్స్ కి. ఈ ట్రాక్షన్ తీసుకురావటం వలన ఆ మెడ యొక్క స్టెబిలిటీని మనం తీసుకురాగలిగి, వెనక్కి తీసుకురాగలిగి మెడ కదలకుండా నిటారుగా ఉండేటట్టుగా కూడా చేసే అవకాశం మనకి ఉంది. సో ఈ రకంగా స్టెబిలైజేషన్ మెడే కాదు, ఎక్కడ ఏ భాగంలో ట్రాక్షన్, నడుం దగ్గర చేసినా, చెస్ట్ దగ్గర చేసినా, మెడ దగ్గర చేసినా, లేకపోతే లిమ్స్ లో ట్రాక్షన్ తీసుకొచ్చినా, ఇది మనకి ఆ స్ట్రెంగ్తనింగ్ జాయింట్ లో మూవ్మెంట్ తీసుకురావడం కోసం, ఆ చుట్టూ ఉన్నట్టు మజిల్స్ కండరాల్లో కదలికలు తీసుకురావడం కోసం, అట్లాగే నర్వ్స్ మీద ఒత్తిడి లేకుండా చేయడం కోసం, అట్లాగే ఈ స్టెబిలిటీ ఆఫ్ ది బాడీ, బాడీ స్టేబుల్ గా ఉండేటట్టుగా చేయడం కోసం ఈ స్పైనల్ ట్రాక్షన్ అనేది మనకి ఉపయోగం. ఈ ట్రాక్షన్ లో మనకి సాధారణంగా చేసేవి ఏంటంటే లంబార్ ట్రాక్షన్ అండ్ సర్వైకల్ ట్రాక్షన్. లంబార్ అంటే నడుము దగ్గర, సర్వైకల్ అంటే మెడ దగ్గర. తర్వాత మనకి సస్పెన్షన్ థెరపీ. సస్పెన్షన్ థెరపీ కూడా ఫిజికల్ థెరపీలో ఒక భాగమే. సస్పెన్షన్ థెరపీ అంటే ఏంటి, శరీరాన్ని వేలాడి తీయటం, శరీరాన్ని వేలాడే కాళ్ళు చేతులు నాలుగు పక్కల తాళ్ళు కట్టేసి వేలాడే శరీరం వేలాడుతూ ఉంటుంది. ఎందుకు అంటే బాడీలో స్ట్రెచ్చింగ్ అన్నింటినీ సాగదీయడం, జాయింట్స్ మజిల్స్ అన్ని శరీర భాగాలు సాగేటట్టుగా చేయటం. స్టిఫెన్ అయిపోయినప్పుడు అటువంటి సందర్భాల్లో శరీర భాగాలన్నీ కూడా సాగేటట్టుగా చేయడం కోసం సస్పెన్షన్ థెరపీ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. చూద్దాం సస్పెన్షన్ థెరపీ ఏంటి. చూసారు ఇక్కడ స్లింగ్స్ వేసేసారు, చేతులు రెండింటినీ కూడా అక్కడ వేలాడదీశారు. వేలాడదీయటం వలన ఆ స్ట్రెయిన్ అనేది చేతుల మీద కొంత తగ్గి గాలిలో వేలాడుతూ అదొక రకమైన అనుభూతి కలిగి చక్కగా రిలాక్సేషన్ జరిగే అవకాశం కూడా మనకి ఉంటుంది అన్నమాట. తర్వాత సస్పెన్షన్ థెరపీ సెరెబ్రల్ ప్యాల్సీ. సెరెబ్రల్ ప్యాల్సీ అంటే మెదడులో పాక్షికంగా మెదడు దెబ్బతింటాం అనమాట పిల్లలు. ఈ సెరెబ్రల్ ప్యాల్సీ అనేది చైల్డ్ బర్త్ సరిగా మెడ్ మీద ప్రెషర్ పడినప్పుడు బర్త్ లోనే కొంచెం ఆ మెదడు అనేది కొద్దిగా ఒత్తిడికిలోని సెరెబ్రల్ ప్యాల్సీ అంటే మూమెంట్స్ అనేవి కూడా కదలికలు సరిగ్గా ఉండవు, అతను చేసుకోలేడు అనమాట. అటువంటప్పుడు ఈ సస్పెన్షన్ థెరపీ గనక మనం ఇస్తే ఈ సెరెబ్రల్ ప్యాల్సీ కొంతమేరకు రెక్టిఫై అయ్యేటటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఈ పద్ధతి ఏంటంటే చైల్డ్కి మనం కొన్ని బెల్ట్స్ వేసి ఎలాస్టిక్ బగ్గీస్లో అటాచ్ చేసి ఒక పెద్ద మెటల్ ఫ్రేమ్లో అతన్ని నిలబెడతారనమాట. సో ఈ బంగీస్ అన్నీ కూడా చక్కగా పొజిషన్ చేసి అవసరమైతే లెంగ్త్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి పెట్టి ఈ హ్యాంగింగ్ చేసి పిల్లలు మూమెంట్స్ని వారంతటి వాళ్ళు తెచ్చుకునేటట్టుగా చేసే ప్రక్రియ ఇది సస్పెన్షన్ థెరపీ అని అంటాం అన్నమాట.